విశాఖలోని కొత్త వెంకోజీపాలెం వద్ద ఓ గ్యాస్ ట్యాంకర్ అర్ధరాత్రి బోల్తా పడింది. 17 టన్నుల సామర్థ్యం గల ఈ గ్యాస్ ట్యాంకర్ రాత్రి 2 గంటల సమయంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాలను వేరే రూట్లలో మళ్లించారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. గ్యాస్ ట్యాంకర్ బోల్తాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. విశాఖలోని వెంకోజీపాలెం జాతీయ రహదారిపై ఇప్పుడు ఉధృత పరిస్థితి నెలకొంది. ఇక్కడ 17 టన్నులతో వెళ్తున్న హెచ్బీసీఎల్ గ్యాస్ సంబంధించిన భారీ వాహనం ఇక్కడ బోల్తా పడింది. ఈ సంఘటన నేపథ్యంలో స్థానికంగా ఉండే దుకాణాలన్నింటినీ ముంచివేశారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ ఏ క్షణంలోనైనా సరే బయటికి ఒక అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలాగే హెచ్బీసీఎల్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం మీద గ్యాస్ వెహికల్ని పైకి ఎత్తి దాన్ని సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు అయితే చేపట్టారు. ఇప్పటికే హెచ్బీసీఎల్ సిబ్బంది సంఘటన స్థలం చేరుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది మంత్ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈరోజు ఈ సంఘటన పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? దీన్ని ఏ విధంగా రెస్క్యూ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలనుకుంటున్నారు? అంటే ఇమీడియట్గా ప్రజలను అప్రమత్తం చేశాము. ట్రాఫిక్ ఈ ట్యాంక్ పక్క నుంచి ఎటువంటి ట్రాఫిక్ అలౌ చేయలేదు. ఇమీడియట్గా మేము నైట్ రౌండ్స్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ అప్రమత్తమై ట్రాఫిక్ను డైవర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా గ్యాస్ ఫైర్ అవడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో 3 ఫైర్ ఇంజిన్స్ని దగ్గర తీసుకురావడం జరిగింది. హెచ్బీసీఎల్ అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అయితే 4 క్రెయిన్స్ వచ్చాయి. ఆ క్రెయిన్స్ కెపాసిటీ సరిపోయినందువలన ఇప్పుడు పెద్ద క్రెయిన్ తీసుకురావడం జరిగింది. ఈ క్రెయిన్తో ఇది ఇమీడియట్గా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హెవీ వెహికల్స్ అన్నీ సిటీ అవుట్స్కర్ట్స్లోనే డైవర్ట్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిటీలోకి వచ్చేవారు కానీ సిటీలోంచి బయటకు వెళ్ళేవారు కానీ అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ చక్కగా పంపించడం జరుగుతుంది. ఇంకొక గంటలో ఇక్కడ ఈ రూట్ కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తాం. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆపివేయడం అంటే సెల్ ఫోన్ దగ్గరలో ఎవరికి మనుషుల దగ్గర పంపించడం లేదు. ఎందుకంటే సెల్ ఫోన్ సిగ్నల్ వల్ల కానీ ఏదైనా సిగరెట్ తాగే లైటర్స్ వల్ల కానీ ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో దాని దగ్గరకు ఎవరిని అలౌ చేయట్లేదు. ఇంకొక 1 అవర్లో క్లియర్ చేసేస్తామండి. ఇంకొక 1 అవర్లో క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది అధికారులు చెప్తుంది. సురక్షితంగా ఈ ప్రాంత ప్రజలను కాపాడేందుకు ఆహార్ని సాయశక్తులా ప్రయత్నం చేస్తామంటున్నారు. ముఖ్యంగా ఈ సమీప ప్రాంతాల్లో ఉండే దుకాణాలను కానీ అలాగే ఇంటి సంబంధించి వంట పనులను కానీ పూర్తిగా ఆపివేయించే ప్రయత్నం చేస్తారు. ఎలాంటి నిప్పు కూడా ఈ ప్రాంతంలో వ్యాపించకుండా పూర్తి జాగ్రత్తలు వేస్తున్నారు. మరోవైపు హెచ్బీసీఎల్ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాన్ని క్రేన్ల సాయంతో ఇక్కడ ఉండే ట్యాంకర్ని సురక్షితంగా బయటికి తీసేందుకు అలాగే లోపల నుంచి గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ అయ్యే పరిస్థితి లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ క్రేన్లు తీసుకొచ్చారు. క్రేన్లతో కూడా దాన్ని లిఫ్ట్ చేసే పరిస్థితి లేకపోయింది. దీని ప్రకారం ముఖ్యంగా మరిన్ని క్రేన్లు తెప్పించి దీన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా ఈ సమీప ప్రాంతాల్లో ప్రజలు గుమ్ముగూడే పరిస్థితి లేకుండా పూర్తి జాగ్రత్తలు వేస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా 1 గంట తర్వాత పూర్తిగా పరిస్థితిని అదుపులో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి వ్యాన్ తరలించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఓట్ హైదరాబాద్ స్టూడియో.